హలో హాయ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి చూద్దాం. అదే ఆండ్రీషియం ఇంకా గైనేషియం. సో ఆండ్రీషియం, సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఫిలమెంట్ యాంథర్. ఈ ఫిలమెంట్ ఇంకా యాంథర్ ఇది వచ్చి మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఈ సెంటర్ లో కనిపించేది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. సో ఫిలమెంట్స్ ఉంటే ఇలాంటి ఇవి ఫిలమెంట్స్, ఇవి యాంథర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ ని స్టేమినేట్ ఫ్లవర్స్ అంటారు. అదే ఓన్లీ ఈ ఇవి ఉంటే, ఓన్లీ గైనీషియం ఒక్కటే ఉంటే పిస్టిలేట్ ఫ్లవర్స్ అంటారు. ఎలాగైతే మనం క్యాలిక్స్ ని సెపల్స్ అని, కొరోలాని పెటల్స్ అని అంటామో, అలాగే మనకి ఆండ్రీషియంలో మనకు ఇది ఉండేదాన్ని స్టేమెన్స్ అంటాం, గైనీషియంలో పిస్టిల్ అంటాం. సో ఆండ్రీషియంలోకి వచ్చేసరికి మనకి రెండే రెండు పార్ట్స్ ఉంటాయి మెయిన్ గా, ఒకటి ఫిలమెంట్ ఇంకొకటి యాంథర్. అలాగే మన గైనీషియంకి వచ్చేసరికి సో స్టైల్, ఇది ఈ పొడుగ్గా ఉండేదాని పేరు స్టైల్. దీంట్లో నుంచే మనకి పాలన్ ట్యూబ్ వెళ్తుంది. ఆ పాలన్ ట్యూబ్ తయారయ్యే మెటీరియల్ వచ్చి స్పోరోపాలినన్. సో స్పోరోపాల్, సో పెక్టోసెల్యులోస్ తో తయారవుతుంది ఆ పాలన్ ట్యూబ్ మెటీరియల్. సారీ, పెక్టోసెల్యులోస్ తో తయారవుతుంది. ఇది స్టిగ్మా, ఇక్కడే మనకి పాలన్ గ్రెయిన్స్ అటాచ్ అవుతాయి, అతుక్కుంటాయి. ఇది ఓవరీ, ఇదే మనకి ఫ్రూట్ గా మాడిఫై అవుతుంది. ఇందు లోపల ఓవ్యూల్స్ ఉంటాయి. సో ఆ ఓవ్యూల్స్ ఫ్యూనికల్స్ ద్వారా అటాచ్ అయి ఉంటాయి న్యూసెల్లస్ ప్లసెంటాకి. సో ఆ ఓవ్యూల్స్ ఈ ప్లసెంటా, ఇక్కడ ఉంటుంది ప్లసెంటా, ఈ ప్లసెంటాకి ఫ్యూనికల్స్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది నెక్స్ట్ టూ వాల్స్. సో ఈ నెక్స్ట్ టూ వాల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు ఒకే ఫ్లవర్ లో ఉంటే, బోత్ ఆండ్రీషియం ఇంకా గైనీషియం కానీ ఒకే ఫ్లవర్ లో ఉంటే దాన్ని మనం బైసెక్షువల్ ఫ్లవర్ లేదా మొనీషియస్ అంటాం. అదే మనకి వేరు వేరు అంటే ఆండ్రీషియం మాత్రమే ఉంటే వాటిని స్టేమినేట్ ఫ్లవర్స్ లేదా యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. సో అంటే ఏదో ఒక్కటే ఉంది. సో దాని తర్వాత ఓన్లీ ఈ ఫీమేల్ పార్ట్స్ ఏ ఉంటే వాటిని పిస్టిలేట్ ఫ్లవర్స్ అంటారు. సో స్టేమినేట్ ఫ్లవర్స్, పిస్టిలేట్ ఫ్లవర్స్, వాటిని యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటారు. అంటే ఏదో ఒక్కటే ఉంటుంది దాంట్లో. సో యూనిసెక్షువల్ లేదా డైషియస్ అంటే రెండు సపరేట్ సపరేట్ గా ఉంటాయి అర్థం. మొనీషియస్ లేదా బైసెక్షువల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ లో కనిపించే ఫ్లవర్ వచ్చి డైషియస్, సారీ మొనీషియస్, ఈ పిక్చర్ లో కనిపించేది మొనీషియస్ ఇంకా బైసెక్షువల్. మొనీషియస్ ఇంకా బైసెక్షువల్ లేదా హెర్మోఫ్రోడైట్ అంటే ఒకటే, మొనీషియస్ బైసెక్షువల్ హెర్మోఫ్రోడైట్. యూనిసెక్షువల్ లేదా డైషియస్ అంటే ఒకటే. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్లోరల్ పార్ట్స్ నెక్స్ట్ టూ బ్రాల్స్ గురించి తెలుసుకోబోతున్నా. అది థర్డ్ ఇంకా ఫోర్త్ బ్రాల్. ఫస్ట్ వచ్చి క్యాలిక్స్, సెకండ్ వచ్చి కరోలా, థర్డ్ వచ్చి ఆండ్రీషియం, ఫోర్త్ వచ్చి గైనీషియం. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నీట్ యూజీ 2022 అనౌన్స్ చేశారు కాబట్టి ఎవ్రీ డే టర్బో 15 టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది అన్ అకాడమీలో. టాప్ క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్యూరేట్ చేసిన క్వశ్చన్స్ అవి. అండ్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ అనేది అన్ అకాడమీలో డిస్ప్లే చేస్తారు. అండ్ యూ కెన్ గెట్ అన్ అకాడమీ గుడీస్ యాజ్ వెల్. సో ఎవ్రీ డే 7:30 PM కి మర్చిపోవద్దు. అండ్ 30 minutes 15 questions. అండ్ నా రెఫరల్ కోడ్ అయితే GSS03. ఓకే, సో GSS03 ఇది నా రెఫరల్ కోడ్. ఈ రెఫరల్ కోడ్ తోటి మీరు ఫ్రీగా అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు కావాలంటే నా రెఫరల్ కోడ్ ఒకసారి ఇస్తాను. సో GSS03 ఇది నా రెఫరల్ కోడ్. సో ఈ రెఫరల్ కోడ్ తోటి మీరు అన్ అకాడమీలో ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అన్ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 10% ఆఫ్ కూడా ఉంటుంది. GSS03. సో అండ్ డోంట్ ఫర్గెట్, సో ఈ డైలీ క్విజ్ ని మీరు అటెంప్ట్ చేస్తే మీకు చాలా వరకు ప్రాక్టీస్ ఉంటుంది. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ మూడు కూడా స్కోరింగ్. సో ఈ స్కోరింగ్ లో మీరు దాన్ని బాగా చేస్తే మీరు ఈజీగా నీట్ ని క్రాక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఆండ్రీషియం ఇంకా గైనీషియం చూద్దాం. ఆండ్రీషియం లో మనకు ఉండేది స్టేమెన్స్. సో ఈ స్టేమెన్స్ లో మీకు రెండు పార్ట్స్ ఉంటాయి. ఇది యాంథర్,
ఇక్కడ మనకి పాలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది బైలోబ్డ్ యాంథర్, రెండు లోబ్స్ ఉంటాయి యాంథర్ లో. కానీ లోపల ఓపెన్ చేస్తే ఫోర్ సాక్స్ ఉంటాయి, ఫోర్ సాక్స్, ఇంకా బైలోబ్డ్ యాంథర్. ఇది ఎక్స్టర్నల్ గా బైలోబ్, ఇంటర్నల్ గా టెట్రాసాక్. ఇది ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ ఏం చేస్తుందంటే ఈ యాంథర్ ని ఈ ఫ్లవర్ కి అటాచ్ అయ్యేలా చేస్తుంది. దాని తర్వాత వచ్చేది స్టిగ్మా. ఈ స్టిగ్మాకే మనకి పాలన్ గ్రెయిన్స్ అతుక్కుంటాయి. ఎందుకంటే ఇక్కడ పైన ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. ఇది స్టైల్, ఇది ఓవరీ, ఓవ్యూల్స్, ఇది ప్లసెంటా. సో మనకి నెక్స్ట్ వచ్చి సో రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్రీషియం. అండ్రీషియం అంటే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. సో దీంట్లో స్టేమెన్స్ ఉంటాయి. ఇది థర్డ్ రోల్. సో ఒక్కొక్క స్టేమెంట్ కి రెండు పార్ట్స్ ఉంటాయి, యాంథర్, ఫిలమెంట్స్. సో టిప్ ఆఫ్ ద యాంథర్ ని సపోర్ట్ చేసేది ఫిలమెంట్. సో పాలన్స్ యూజువల్ గా మియోసిస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఈవెన్చువల్ గా డిసపియర్ కూడా అయిపోతాయి. అండ్ యాంథర్ లో ఏంటంటే ఫోర్ లోబ్స్ ఉంటాయి. ఇంటర్నల్ గా ఫోర్ లోబ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ గా రెండు సో సాక్స్ ఉంటాయి. సో పాలన్ ఫార్మేషన్ అక్కడే జరుగుతుంది. ఫిలమెంట్ అనేది థ్రెడ్ లా ఉంటుంది. ఆ థ్రెడ్ ఏంటంటే యాంథర్ ని ఫ్లవర్ కి స్టిక్ అయ్యేలా చేస్తుంది. సో ట్రాన్స్వర్ సెక్షన్ ఆఫ్ యాంథర్ కట్ చేసినప్పుడు మనకి లోపల మైక్రోస్పొరాంజియా ఉంటుంది. సో అందులో నుంచి లోపల పాలన్ సాక్ లో వెరీ వెరీ ఇంటీరియర్ గా మైక్రోస్పొరాంజియా ఉంటుంది. ఆ మైక్రోస్పొరాంజియాలోనే మనకి పాలన్ గ్రెయిన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో మైక్రోస్పొరాంజియా ఇంకా మైక్రోస్పోరోజెనెసిస్, మనకి ఆ మైక్రోస్పొరాంజియా నుంచి మైక్రోస్పోర్స్ అంటే నథింగ్ బట్ పాలన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనం మైక్రోస్పోరోజెనెసిస్ అంటాం. ఈ మైక్రోస్పోరోజెనెసిస్ ని సో మనకి మియోసిస్, మియోటిక్ డివిజన్ అంటే ఒక మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి మనకి నాలుగు పాలన్ గ్రెయిన్స్ వస్తాయి. ఓకే, యూజువల్ గా యాంథర్ లో రెండు లోబ్స్ ఉంటాయి, నాలుగు సాక్స్ ఉంటాయి. ఈ నాలుగు సాక్స్ లోనూ నాలుగు మైక్రోస్పొరాంజియం ఉంటుంది. సో ఆ మైక్రోస్పొరాంజియం లో ఏంటంటే ఈవెన్ ఫోర్ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ది మైక్రోస్పొరాంజియా, దాని తర్వాత టెపెటమ్. ఈ టెపెటమ్ ద్వారానే మనకి ఎక్సైన్ లేయర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి టెపెటమ్ యాక్టివిటీ ద్వారానే ఎక్సైన్, ఎక్సైన్ అంటే పాలన్ గ్రెయిన్ యొక్క అవుటర్ లేయర్. ఇన్నర్ లేయర్ ని ఇంటైన్ అంటాం. మనకి పాలన్ ట్యూబ్ వచ్చి ఇంటైన్ ద్వారా, ఇంటైన్ వచ్చి పాలన్ ట్యూబ్ గా అవుతుంది. సో అది వచ్చి పెక్టో సెల్యులోస్ ద్వారా తయారై ఉంటుంది. ఎక్సైన్ వచ్చి స్పోరో పాలనిన్ ద్వారా తయారై ఉంటుంది. సో ఆ స్పోరో పాలనిన్ సబ్స్టెన్స్ ని ఇచ్చేదే టెపెటమ్. దాని తర్వాత మిడిల్ లేయర్స్. సో మిడిల్ లేయర్స్ తర్వాత వచ్చేది ఎండోథీషియం. ఎండోథీషియం తర్వాత వచ్చేది ఎపిడర్మిస్. సో ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, టెపెటమ్, దాని తర్వాత మనకి మైక్రోస్పొరాంజియం. ఓకే, సో పాలన్ గ్రెయిన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఈ ఫోర్ లోబ్స్ లో ఉండే యంగ్ యాంకర్ లో మనకి సేమ్ గా ఉండే పారెన్కైమటస్ సెల్స్ ఉంటాయి. సో ఈ పారెన్కైమటస్ సెల్స్ కి లోపల మనకి ఎండోథీషియం ఉంటుంది. ఎండోథీషియం కి లోపల మిడిల్ లేయర్స్ ఉంటాయి. మిడిల్ లేయర్స్ కి లోపల టెపెటమ్ ఉంటుంది. టెపెటమ్ కి లోపల మైక్రోస్పొరాంజియం ఉంటుంది. సో ఈ మైక్రోస్పొరాంజియం నుంచి మనకి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ వస్తాయి. ఆ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ మియోటికల్ గా డివైడ్ అయితే మనకి పాలన్ గ్రెయిన్స్ వస్తాయి. సో ఈ పాలన్ గ్రెయిన్ నే మనం మేల్ గ్యామెటోఫైట్ అంటాం. సో యాక్చువల్ గా ఇది పార్షియల్ గా డెవలప్ అయిన స్టేజ్ అనమాట మైక్రోస్పోర్ అంటే. సో అదే మైక్రోస్పోర్ మేల్ గ్యామెటోఫైట్ కి ఫస్ట్ సెల్. ఈ పాలన్ గ్రెయిన్ కి బయట లేయర్, లోపల లేయర్ ఉంటుంది. ఎక్సైన్, ఈ ఎక్సైన్ లేయరే మనకి స్పోరో పాలనిన్ ఉంటుంది. ఇంటైర్ లేయర్ లోనే మనకి పెక్టో పాలనిన్ ఉంటుంది. సో నెక్స్ట్ పెక్టో సెల్యులోస్ కూడా, పెక్టో సెల్యులోస్ లేదా పెక్టో పాలన్. సో ఔటర్ లేయర్ లో అదే మళ్ళీ ఇచ్చారు, ఔటర్ లేయర్ లో స్పోరో పాలనిన్, ఇన్నర్ లేయర్ లో పెక్టోస్ ఇంకా సెల్యులోస్. కాబట్టి దాన్ని రెండు కలిపి పెక్టో సెల్యులోస్ అంటారు. లిగ్నో సెల్యులోస్ కూడా ఉంటుంది. అండ్ ప్రీ పాలినేషన్ డెవలప్మెంట్ లో ఏంటంటే మైక్రోస్పోర్స్ లోపలే జర్మినేట్ అవుతాయి. సో ఒక చిన్న జనరేటివ్ సెల్ ఉంటుంది అనమాట స్పోర్ వాల్ కి పక్కనే. సో తర్వాత క్యాలోస్ లేయర్, ఒక జనరేటివ్ సెల్ కి చుట్టూ క్యాలోస్ లేయర్ ఉంటుంది. ఈ క్యాలోస్ లేయర్ తర్వాత డిసాల్వ్ అయిపోతుంది. అప్పుడు యాంథర్ అనేది పాలన్ గ్రెయిన్స్ ని షెడ్ చేస్తుంది అనమాట. సో షెడ్ చేసి ఆ పాలన్ గ్రెయిన్స్ కాస్త స్టిగ్మా మీద పడతాయి త్రూ పాలినేషన్ ద్వారా. మనకి పాలన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా మీద
ప్రెజెంట్ అయినప్పుడు వాటర్ ని కొంచెం అబ్జార్బ్ చేసుకొని స్వెల్ అవుతుంది. ఆ స్వెల్ అయిన తర్వాత పాలెన్ ట్యూబ్ ని సెక్రీట్ చేస్తుంది. ఆ పాలెన్ ట్యూబ్ అనేది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ద్వారా ఎక్సోజీనస్ పెక్టినేస్ ద్వారా ప్యాసేజ్ ని క్రియేట్ చేసుకుంటుంది. సో ఇంకా జనరేటివ్ ఇంకా వెజిటేటివ్ సెల్స్ కూడా పాలెన్ ట్యూబ్ ద్వారానే న్యూట్రిషన్ ని సప్లై చేస్తాయి. సో జనరేటివ్ సెల్ స్ప్లిట్ అయ్యి రెండు మేల్ గ్యామెట్స్ ని ఫామ్ చేస్తుంది. దాని తర్వాత ట్యూబ్ న్యూక్లియస్ డీజెనరేట్ అయిపోయి దానికి ఎటువంటి ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉండదు. ఓకే, సో ఇది మనకి ప్రీ పాలినేషన్ డెవలప్మెంట్. సో ఇది మనకి ఆండ్రీషియం గురించి. మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో గైనీషియం గురించి కూడా తెలుసుకుందాం. అండ్ మర్చిపోవద్దు, మనకి అకాడమీలో ఆల్రెడీ నీట్ టైం రిలీజ్ చేసేసారు కాబట్టి, సో మీకు ఎవ్రీ డే 7:30 PM కి 30 questions 15 minutes మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ఉంది. డోంట్ ఫర్గెట్ టు ఫ్రీలీ ఎన్రోల్ టు అన్ అకాడమీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.